వరంగల్ ఎంజీఎంలో ఉద్రిక్తత నెలకొంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన శానిటేషన్ కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. కార్మికులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. రెహనా అనే కార్మికురాలు సొమ్మసిల్లి పడిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ గత 5 రోజులుగా వరంగల్ ఎంజీఎం లో ఉన్నటువంటి పేషెంట్ కేర్ సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు వీళ్ళంతా కూడా గత 5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాకుండా టు సీకేఎం ఆసుపత్రి అయితేనేమి పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అంతా కూడా 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, థర్డ్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగులు, శానిటైజేషన్ సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది అంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో, కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, కరోనా పేషెంట్లకు తక్షణమే వైద్యం అందించాల్సి ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు రిలే నిరాహార దీక్షలకు పూనుకోవడం అనేటువంటిది ఇటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏంటమ్మా మీ డిమాండ్లు ఏంటి సార్? మా డిమాండ్లు, మేము గత 23 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్ ఎంజీఎంలో శానిటేషన్గా. మేము చాలని జీతాలతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో మేము బ్రతుకుతున్నాము. ప్రభుత్వం ఇంత కూడా మా మీద కనికరం లేకుండా, మా పరిస్థితులను గమనించకుండా 23 సంవత్సరాల నుండి మేము కొద్ది జీతంతో, ఇప్పుడు 7000 జీతం అయింది సార్. ఆ జీతంతో మేము ఇల్లు కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం, పిల్లల చదువు ఉండలేకపోతున్నాము, కిరాయిలకు మాకు తిండికి చాలా కష్టమవుతుంది సార్. కరోనా వచ్చిందని దేశమంతా అల్లకొల్లోలమైనా కూడా మేము ప్రాణాలకు తెగిచ్చి, మేము శానిటేషన్ వర్కర్ల, మేము ఎంజీఎంల మొత్తం, మేము కిట్లు లేకున్నా కూడా కిట్లు వేసుకొని కూడా మేము సేవలను చేసినాము, దాన సంస్కారాలు కూడా చేసినాము సార్. మేము సకల రోగాలే చేసుకుంటా ఉన్నా కూడా మా మీద ప్రభుత్వం ఇంత కూడా స్పందిస్తలేరు. ప్రభుత్వం దిగి వచ్చి మా కష్టాలను అన్ని అర్థం చేసుకొని మా డిమాండ్లను అన్ని ఒప్పుకుంటే కనుక మేము లేచి మా పనుల విధులకు మేము పోతాము, లేకపోతే అప్పటిదాకా లేచే ప్రసక్తే లేదు సార్. మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటండి ఈరోజు ఎంజీఎం హాస్పిటల్లో శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డుల పరిస్థితి రాసుకుంటే రామాయణం, గీసుకుంటే మహాభారతం అటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు ఉత్తర తెలంగాణ పెద్ద దిక్కైన ఎంజీఎం హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎజిల్ సంస్థ అనే ఒక కాంట్రాక్టరు ఇక్కడ శ్రమదోపిడీ చేస్తాడు. ఇక్కడ పేషెంట్ కేరు, శానిటేషన్, సెక్యూరిటీ గార్డుల శ్రామిక దోపిడీ చేస్తాడు. వాళ్ళని ఏమైనా తక్షణమే తీసేసి, మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇక్కడ హెచ్డిఎస్ ఫండ్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, దాన్ని కలెక్టర్ గారు టేక్ ఓవర్ చేసుకుంటాడు. వారి కింద మమ్మల్ని అందరినీ కార్మికులను తీసుకొని మమ్మల్ని హెచ్డిఎస్ ఫండ్స్ కింద జరుపుకొని హాస్పిటల్ సూపరింటెండెంట్ పరీక్షించి మాకు హాస్పిటల్ సూపరింటెండెంట్ పెద్ద దిక్కుగా ఉండే జీతాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని పనిచేసి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది తీసేసి కనీస పనికి కనీస వేతనం, కనీస పనికి కనీస వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా దాన్ని ఇంక్లూడ్ చేయాలి. మాకున్నటువంటి సమస్యలన్నీ నెరవేర్చి ప్రభుత్వం దిగివచ్చి మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే వారికి పోరాటం చేస్తూనే ఉంటామండి. మీ ఈ ధర్నా వల్ల, నిరసన కార్యక్రమం వల్ల పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు కదా, ఎప్పటి వరకు మీరు ఈ నిరసన కొనసాగిస్తున్నారు? ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మాకు వచ్చి మీకు కనీస పని కనీస వేతనం ఇచ్చి మిమ్మల్ని అవుట్సోర్సింగ్ విధానంలోకి తీసుకొని మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేంత వరకు ఉద్యమం ఇలానే, ఈ ధర్నా ఇలానే కొనసాగుతుందని చెప్తాను. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా నిరసన కొనసాగుతుందని వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.